నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ గతంలో ఈ చదువుల విప్లవాల గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అక్క జరిగాయా, అక్క జరిగాయా, తమ్ముడు జరిగాయా, అన్న జరిగాయా? అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తన ఇంటిని తాను నడిపే పరిస్థితిలోకి రావాలి అని ఆ అక్క చెల్లెమ్మనకు తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మనకు ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ, అదే అక్క చెల్లెమ్మలు నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం. ఆ అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఆ అక్క చెల్లెమ్మల పేరిటే అందులో కడుతున్నవి, ఏకంగా మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మీ బిడ్డగా, ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం, ఇన్ని పథకాలు తీసుకొచ్చిన పథకం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమక్కా, గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఓ ఆసరా ఉన్నాదా? ఓ చేయూత ఉన్నాదా? ఓ సున్నా వడ్డీ ఉన్నాదా? అవ్వా తాతలకు, అవ్వా తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని, అవ్వా తాతల కష్టాన్ని ఎవరైనా కూడా పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే ఆ అవ్వా తాతల కష్టాన్ని పట్టించుకొని అవ్వా తాతల ఇంటికే 3000 రూపాయల పెన్షన్ నేరుగా అవ్వా తాతల ఇంటి వద్దకే. ఆ ఇంటి వద్దకే పౌర సేవలు, ఆ ఇంటి వద్దకే పథకాలు, ఆ ఇంటి వద్దకే రేషన్. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు నేరుగా తలుపు తట్టి మీ దగ్గరికే వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగాయాక, జరిగాయా పెద్దమ్మా, తమ్ముడు జరిగాయా? తమ్ముడు రైతన్నను మొట్టమొదటిసారిగా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, ఆ రైతన్నకు తోడుగా ఉంటూ రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, గ్రామంలోనే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, నేను ఏదైతే చెప్పానో, రైతన్న కొరకు ఏదైతే చెప్పానో, ఆర్బీకే వ్యవస్థతో సహా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆటో డ్రైవర్ అన్నలకు, టాక్సీ డ్రైవర్ అన్నలకు, వాహనమిత్ర నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడుతో, చిరు వ్యాపారాలకు శ్రమజీవులకు అండగా, చివరికి లాయర్లకు కూడా లా నేస్తం. ఇలా స్వయం ఉపాధికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడు పోకూడదు అని విస్తరించిన ఆరోగ్యశ్రీ, 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఆ పేదవాడికి తోడుగా ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి వచ్చి జల్లడ పడుతూ ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పేదవాడి ఆరోగ్యం పట్ల ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వీటి అన్నిటికీ తోడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది. 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉన్నాయి. అదే గ్రామంలో 4 అడుగులేస్తే రైతులను చేయి పట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ, అదే గ్రామంలో మరో 4 అడుగులేస్తే ఓ విలేజ్ క్లినిక్, అదే గ్రామంలో మరో 4 అడుగులేస్తే అక్కడే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే మన గ్రామంలోనే కనిపిస్తుంది. గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్, అదే గ్రామంలో ఉన్న అక్క చెల్లెమ్మ ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళేట్టుగా ఆ అక్క చెల్లెమ్మల ఫోన్ లోనే ఓ దిశ యాప్. అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ, ఇంతగా ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంతవరకు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేసిన మార్పుల గురించి మీతో పంచుకున్నాను. ఇదే ఉత్తరాంధ్రలోనే ఇదే ఉత్తరాంధ్రలో
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ నాలుగు మాటల్లో మీ అందరితోనూ కూడా పంచుకుంటాడు. మీ బిడ్డ మూడు జిల్లాలను ఆరు జిల్లాలు చేసింది, ముగ్గురు కలెక్టర్లను ముగ్గురు ఎస్పీలు ఉండాల్సిన చోట ఆరు మంది కలెక్టర్లను ఆరు మంది ఎస్పీలతో పరిపాలన వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు. మూడు రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతుందని కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 4,400 కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాడు. ఇదే శ్రీకాకుళంలోని బుడగట్లపాలెం మంచినీళ్లపేటలో 2 ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయి. పూడిమడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది. ఫిష్ ల్యాండింగ్ సెట్లు నిర్మిస్తూ ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తూ ఉన్నాయి జరుగుతూ. భోగాపురం నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు 6 లేన్ల రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే. అదానీ డేటా సెంటర్ ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే. దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే. ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన, ఏ ఒక్కరూ పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు. ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా 780 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి, ఇవ్వాలి, చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది, పూర్తి చేసింది. మీ బిడ్డగా రాని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఏకంగా 80 కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ కూడా పునాది వేసింది, ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదని అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ 59 నెలల కాలంలో 4 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం. ఈ 4 మెడికల్ కాలేజీల్లో 3 పార్వతీపురం, పాడేరు, నరసీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి. 4వది మన విజయనగరంలో మెడికల్ కాలేజీ వస్తా ఉంది. మొట్టమొదటిసారిగా జేఎన్టీయు విజయనగరంలో యూనివర్సిటీని చేసింది మనందరి ప్రభుత్వమే. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా ఉన్నది మన ప్రభుత్వమే. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నది కూడా మన ప్రభుత్వమే. ఐటీడీఏల పరిధిలో ఏకంగా 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయనంటే ఇది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ మారుమూల ఉండిపోయిన గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కూడా లేని పరిస్థితి, సెల్ ఫోన్ కనెక్టివిటీ కూడా లేని చోట ఏకంగా 400 టవర్లు 400 కోట్ల వ్యయం చేసి ఈరోజు ఎవరు పోని ఆ గిరిజన ప్రాంతాలకు సెల్ ఫోన్ల ద్వారా కనెక్టివిటీ కూడా ఇచ్చింది కూడా ఈ 59 నెలల కాలంలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. గిరిజనులకు మంచి చేస్తూ ఏకంగా 153,000 కుటుంబాలకు మంచి చేస్తూ ఏకంగా 3,23,000 ఎకరాలను ROFR పట్టాల కింద, DKT పట్టాల కింద ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ రైతు భరోసా సొమ్మును కూడా ఇస్తూ వాళ్ళందరికీ కూడా జీవన ఉపాధి చూపిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు. మీ బిడ్డ మొత్తంగా విద్యారంగంలో, వైద్యంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి కుటుంబాన్ని కూడా శాశ్వతంగా ఉపయోగపడే, 10 కాలాల పాటు ఉపయోగపడే అభివృద్ధికి బాటలు వేస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రోజు నుంచి
ఒక 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నుంచి 15 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు ఐబీ సిలబస్ ఇంగ్లీష్ మీడియంతో 6వ తరగతి నుంచి డిజిటల్ క్లాసులతో, 8వ తరగతి నుంచి ట్యాబులతో ఆ పిల్లాడు బయటకు వస్తాడు. 2035లో ఆ పిల్లాడు ఐబీ పరీక్షలు రాస్తూ ఐబీ సర్టిఫికెట్తో బయటకు వస్తాడు. వచ్చిన ఆ పిల్లాడు మరో 4 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేస్తాడు. ఆ డిగ్రీలలో కూడా 30% నుంచి 40% కోర్సులు ఏ హార్వర్డో, ఎల్ఎస్సీయో, స్టాన్ఫోర్డో ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చదువులు, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ కోర్సులు, వాళ్ళ చేత సర్టిఫై చేసిన కోర్సులతో డిగ్రీ పుచ్చుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చే ఈ పిల్లాడు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు ఆ పిల్లాడు అప్లికేషన్ పెడితే ఉద్యోగాల కొరకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. సవినయంగా